Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ తొలి అడుగు. సమ్మసిల్లిన తారకరత్న. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగాలం పాదయాత్ర ప్రారంభమైంది. కుప్పంలోని ప్రసన్న వరదరాజుల ఆలయం నుంచి లోకేష్ తొలి అడుగు సరిగ్గా 11:03 ప్రారంభమైంది. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ర్యాలీతో కుప్పం చేరుకుని లోకేష్తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో సహా పార్టీ నేతలంతా కుప్పం తరలి వచ్చారు. కుప్పంలో పసుపు జెండాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం కుప్పంలో భారీ బహిరంగ సభ జరగనుంది. లోకేష్ యువగాలం పాదయాత్ర వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. లోకేష్ యాత్రలో పాల్గొన్న హీరో తారకరత్న సొమ్మసిల్లారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు లోకేష్ కుప్పంలో తొలి అడుగు వేశారు. మొత్తం 400 రోజుల్లో 4,000 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర సాగనుంది. కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం వేళ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. చంద్రబాబు మినహా పార్టీ నేతలంతా కుప్పంకు చేరుకున్నారు. లోకేష్ మద్దతుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. యాత్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులతో కుప్పంలో టీడీపీ పండగ కనిపిస్తోంది. పాదయాత్రలో తొలి రోజు 8.5 కిలోమీటర్ల మేరకు లోకేష్ నడవనున్నారు. మధ్యాహ్నం బహిరంగ సభ తర్వాత యాత్ర కొనసాగుతుంది. తొలి రోజు యాత్రలో భాగంగా హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. కొత్త బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం యువగాలం సభకు హాజరు కానున్నారు. ఈ సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తన పాదయాత్ర ప్రారంభం సమయంలో లోకేష్ ప్రభుత్వంపై తన పోరాటం ప్రారంభమైందంటూ పిడికిలు బిగించి కార్యకర్తలకు తన లక్ష్యాన్ని సాటారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు లోకేష్తో కలిసి తొలి రోజు యాత్రలో పాల్గొంటున్నారు. లోకేష్ యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో ట్వీట్ చేశారు. అందులో ఎక్కడ లోకేష్ పేరెత్తకుండా యువగాలం ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ ట్వీట్లో యువత భవిష్యత్ కోసం, ప్రజల బతుకు కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం అని పేర్కొన్నారు. లోకేష్ యాత్ర వేళ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన భారీ ర్యాలీతో కుప్పం చేరుకున్నారు. లోకేష్తో కలిసి పూజల్లో పాల్గొన్నారు. తొలి అడుగు వేసే సమయంలోనూ మద్దతుగా నిలిచారు. పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్కి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సొమ్మసిల్లారు.